ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది చేసే మిస్టేక్లు చెప్తాను, మేము చేస్తున్నది సక్సెస్ఫుల్గా, మాలాగా మీరు చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుందండి. మరి చాప్ కట్టర్ మిషన్తో గడ్డి కోసి వేస్తే ఎక్కువగా పాలు ఇస్తుందా, లేదా తిరిగి మేపితే ఎక్కువగా పాలు ఇస్తుందా, అసలు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి, దాణా ఖర్చు తక్కువ అలానే పాలు ఎక్కువ తీయాలంటే ఎలా, పాలు తీసే పద్ధతి ఏంటిది, ఆవు ఎదక్కి రావాలంటే ఏం చెయ్యాలి, ఈ చాప్ కట్టర్ మిషన్తో గడ్డి కోసి వేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఇంకొకటి చాప్ కట్టర్ మిషన్లు రిపేరింగ్ మనమే ఎలా చేసుకోవాలి ఎవరి సహాయం లేకుండా, ఈ గడ్డి అనేది ఒక ఆవుకి ఎంత మోతాజులో పెట్టాలి అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో చూస్తే కనుక విలేజ్ రంగమా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి బా. ఈ వీడియో వచ్చేసి మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఏంటంటే, ఎందుకంటే ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలామంది ఓడిపోతున్నారు, దీని అయితే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, బాధపడుతున్న వాళ్ళని దీన్ని నాకు చాలామంది ఫోన్ చేసి, ఎందుకంటే ఈ వీడియో ఇంత లెంతీగా నేను చేయడానికి రీజన్ వచ్చేసి నేను ఇవాళ మీకు వచ్చేసి అండి, పాలు పెరగకపోయినా సరే, దాణా తినకపోయినా, ఆవు గడ్డి మేయకపోయినా, అలానే మనకు ఈ మిషన్ చాప్ కట్టర్ మిషన్ తీసుకోవాలా వద్దా, లేదా ఈ పాల మిషన్ తీసుకోవాలా వద్దా, అసలు ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తే ఎన్ని ఆవులు తీసుకోవాలి, ఎంత బడ్జెట్లు అనేవి తీసుకోవాలనేది వీడియో మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తానండి. ప్లీజ్ లాస్ట్ వచ్చి చూడండి, సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసండి మనం చాప్ కట్టర్ మిషన్ ఒక ఫస్ట్ చెప్పుకోవాలంటే ఆవు అండి. మీరు ఆవు తీసుకున్నట్టయితే ఫస్ట్ సూపర్ నేపేరు గడ్డి నాటుకుంటా, సూపర్ నేపేరే గడ్డి ఎందుకు నాటుకోవాలంటే అండి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఆవు తీసుకొచ్చారు, ఇవాళ నుండే స్టార్ట్ చేస్తున్నారు, మరి పొలం పట్ల అక్కడ ఇక్కడ ఉరుకుతారు, గడ్డి ఏదో పుత్తంత గడ్డి కోసుకొస్తారు పెడతారు, మరి అనుకున్నంత స్థాయిలో పాలు ఇవ్వదు అక్కడ ఆవు వచ్చేసేయండి. మరి పాలు ఇవ్వాలంటే మనకు ఫస్ట్ ఒక 4 నెలలు ఆగి తీసుకురండి. మీరు ఇప్పుడు గడ్డి పెట్టుకోండి, ఫస్ట్ సూపర్ నేపేరు గడ్డి పెట్టుకోండి, సూపర్ నేపేరు గడ్డి వచ్చేసి 4 నెలల తర్వాత ఇగ్గురు వస్తుందండి. 4 నెలల తర్వాత గ్రోతింగ్ అనేది వచ్చి మనకు ఒక 6 ఫీట్ హైట్ వస్తుంది, ముదిరిపోయిన కర్రలు అయ్యే విధంగా అప్పుడు మనం కోసుకోవాలి. అప్పుడు కోసి వేయడం వల్ల మరి పెద్ద పెద్ద ముక్కలు వేస్తే ఇంత పెద్ద పెద్దగా వేస్తామండి మనం కోసి అట్లనే. ఆవు కొంతవరకు తినేసి ఈ దవడ నొప్పి పెట్టి వదిలిపెట్టేసి మొత్తం రౌండ్గా తిరిగి తొక్కుంటే దానికి మళ్ళీ తినది కాబట్టి తీసి పెండ కుప్పలు వేస్తాం. మళ్ళీ అలా వేయడం వల్ల మనకేమవుతుందంటే చాలా లాస్ అవుతుంది. మనకి లాస్ ఎట్లా అంటే ఈ మళ్ళీ వెళ్ళి గడ్డి కోసుకురావాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ కోసుకురావాలి, మళ్ళీ వేయాలి, ఇట్లా చాలా శ్రమ అనేది మనకు స్ట్రగుల్ అవుతుంటాం మనలో మనమే. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ చాప్ కట్టర్ మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్క ఆవైనా సరే ఆవు వచ్చేసి కడుపు నిండేంత వరకు గడ్డి తినాలంటే ఒక ఆవుకు వచ్చేసి ఎంత మోతాజులో గడ్డి పెట్టాలి, ఎంత గడ్డి కోసుకురావాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టైం ఫార్మింగ్ ఇస్తున్న వాళ్ళకి మేము వచ్చేసి అండి మా కాడ ఉన్న ప్రతి ఒక్క ఆవు, ఇప్పుడు కొన్ని ఆవులు ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఆవులు బయట కట్ చేసినామండి, మేము తిరిగి కూడా మేపుతుంటాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మేము టమాటా బాక్సులు ఉన్నాయి, మేము తీసుకొచ్చిన టమాటా బాక్సులు ఉన్నాయండి మా కాడ వచ్చేసి 250 రూపాయలు పడ్డది. మాకు మంచి టమాటా బాక్స్ తీసుకొచ్చినాం. చాలామంది ప్లాస్టిక్ డబ్బాలని అవి ఇవి పెడుతుంటారు, పలిగిపోతే మళ్ళీ తీసుకురావాలి. టమాటా బాక్సులు ఎంత తొక్కినా ఇటు వచ్చినా పలుగు. టమాటా బాక్సులు వచ్చేసి ఒక బాక్స్ అయితే ఒక ఆవుకు వచ్చేసి 4 నుండి 3 బాక్సులు పడతాయండి, బిర్రుగా నింపి పెట్టాలి అది కూడా. ఒక ఆవుకు వచ్చేసి 3 నుండి 4 బాక్సులు ఈజీగా పడుతుంది. 3-4 బాక్సులు తిన్నదంటే ఆ రోజు పాలు కూడా మంచి ఇస్తుంది మనకు. ఎప్పుడైనా సరే ఆవు కడుపు నిండేంత గడ్డి తిన్నదంటే అప్పుడు పొదుపు అనేది టైట్గా అవుతుంది. వెనకాల బ్యాక్ సైడ్ మీరు ఒకసారి పొదుపుని గమనించండి, చర్మం దగ్గర దగ్గర ఉందంటే అది కడుపు నిండేంత ఇంకా గడ్డి తినలే, ఎందుకంటే దానికి అంత పోషక గడ్డి నచ్చగానో మేబీ, లేదా మనం పెట్టే దాంట్లో ఏదైనా లోపం ఉందో అలా డిఫరెంట్ మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఆవుకు కడుపు నిండేంతంటే గడ్డి పెట్టేసినాం కదా, గడ్డి పెట్టేసినప్పుడు దాన ఏం పెట్టాలి ఒక ఆవుకు వచ్చేసి? దాన అంటే మురుకుల దాన కానీ ఇక్కడ రైస్తో వండి అయినా సరే మనం పెట్టవచ్చండి. ఇక్కడ కోటా బియ్యం వచ్చేసి నేను వాటి గురించి వీడియో కూడా చేశాను. సో మీరు ఒకలా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ బియ్యం వచ్చేసి అండి ఒక ఆవుకు వచ్చేసి రాత్రి నానబెట్టండి, ఒక 1.5 కిలోల బియ్యం నానబెట్టి పొద్దున మంచిగా ఉడకబెట్టి నస్సలు కడగకండి, దాన్ని కడగకుండా అట్లనే ఒక పిడికినంత ఉప్పు వేసి ఉడకబెట్టి అన్నానికి అన్నం ఉడకబెట్టిన తర్వాత బాగా చేతితో పిసికండి, పిసికి మంచిగా కుడిది లెక్కన చేసి దాంట్లో ఒక 100 ml క్యాల్షియం ఆస్కల్ గోల్డ్ విమ్రల్ అనే ఒక లిక్విడ్ దొరుకుతుందండి. ఒక లీటర్ ఫస్ట్ మీరు తీసుకురండి, అలానే ఈ విమ్రల్ అనేది ఒక 100 ml లేదా 60 ml తీసుకురండి. ఎందుకంటే ఫస్ట్ మీకు అనేది పాలు పెరుగుతారు లేదని ఒకేసారి తీసుకొచ్చి లాస్ అయ్యే బదులు ఫస్ట్ చూడండి పోసి. ఈ క్యాల్షియం పోయడం వల్ల మనకి ఏదైనా ఫస్ట్ ఒకేసారి తీసుకురావద్దు, ఉరుకొద్దు, మళ్ళీ ఏదైనా ఫస్ట్ చిన్నది తీసుకురండి, తర్వాత మంచిగా రిజల్ట్ అనేది ఉంటే అప్పుడు పెద్దది తీసుకొచ్చి మనం చేస్తే మంచి మనకు ప్రాఫిట్ ఉంటుందండి. ఈ పాలు పెరగడానికైతే విమ్రలు ఆస్కల్ గోల్డ్ రకరకాల పేర్లు చెప్తుంటారు కానీ అన్నీ సొల్లు మాటలే. సో రకరకాల నేను కూడా చెప్పాను, కొంతవరకు మాత్రమే పెరుగుతాయి, గుర్తు పెట్టుకునండి, కొంతవరకు మాత్రమే, సరేనా? మనకు 100% అనేది లేదండి ఇక్కడ రిజల్ట్ అనేది. చాలామంది ఏంటంటే మిల్లర్ మిక్సర్ పౌడర్ అని ఆ పౌడర్ ఈ పౌడర్ రకరకాలు వాడుతుంటారు, ఏది అనేది యూజ్ ఉండదు ఇక్కడ, దేనికి లేదండి ఇక్కడ. ఆవు పాలు ఇచ్చే దేనితోనే? గడ్డితోనే. దాన అంటారా? చాలామంది దానపై డిఫెండ్ అయి ఉంటారు కదబ్బా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఒక ఆవుకు దాన మరి మనం ఒక 10 లీటర్లు ఇస్తుంది ఆవు. చాలామంది ఏం చేస్తున్నారంటే పొద్దున 5 కిలోలు సాయంత్రం 5 కిలోలు ఇస్తున్నారు, 10 లీటర్లు ఇస్తుంది. అదే కొంతమంది టెక్నిక్ పరంగా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మాలాగా
రెండు రెండు కిలోలు పెడుతున్నారు, అదే 10 కిలోలు తీసుకున్నారు. డిఫరెంట్ ఎక్కడుంది మరి ఇంకా మీరు చూడొచ్చు. రీసెంట్గా నేను మీరు చూడకపోతే నేను కామెంట్ బాక్స్లో కూడా పెడతాను వీడియో లింక్ కూడా. 45,000 పడితే మాకు నెలకు 5 ఆవుల పైన పాల బిల్లు, 5 ఆవులది చెప్తున్నానండి నేను వచ్చేసి. మిగతా ఆవులు చుడుతున్నాయి కాబట్టి మనకు ఈ 5 ఆవుల పాల బిల్లు ఎంత అంటే మనకు 45,000 రూపాయలు పడితే దాంట్లో పాల బిల్లు నాకు దాన ఖర్చు వచ్చింది ఎంత అంటే 2,600 రూపాయలు మాత్రమే దాన ఖర్చు వచ్చింది. నేను పెట్టేది ఆ విధంగా, నేను దానపై డిఫెండ్ అయ్యి అస్సలు ఉండ, మొత్తం నేను డిఫెండ్ అయ్యేది గడ్డి మీదనే ఎక్కువ. ఈ పచ్చి గడ్డి మీదనే నేను ఎంత డిఫెండ్ అవుతా అంటే దాన పెట్టకపోయినా పాలిచ్చే విధంగా చేసుకుంటా. ఆ విధంగా మీరు కూడా చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అండి. చాలామంది భయపెడుతుంటారు ఎందుకంటే ఏంటంటే ఆవులు తీసుకొస్తే అట చచ్చిపోతుందట, ఇదైతుందట, అది అవుతుందట. ఇంకోటి ఇంకా చాలామంది ఇంకా చెప్పేది ఏంటంటే తెలుసా, ఇంటికాడ పని చేసి అమ్మాయిని లెవెల్ ఇస్తారా, సిటీకి వెళ్ళి పని చేయాలి, పొలం పని చేసినా ఈ బర్రెలు ఆవులు మేకలు ఏంది. నాకు కూడా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఈ రోజుల్లో మేము సక్సెస్గా వచ్చినాం కాబట్టి ఎవరు చెప్తలేరు. ఇప్పుడు రాకపోయి ఉండడా చాలామంది చెప్తూనే ఉండేటోళ్ళు. సో మీరు ఇలా అవ్వకుండా సక్సెస్గా మాలాగా పైకి రావాలంటే టెక్నిక్ పద్ధతిలో వెళ్ళాలి. మనం ఫస్ట్ టెక్నిక్ పద్ధతిలో వెళ్ళకనే లాస్ అయిపోతున్నారు చాలామంది. దానాలు ఎక్కువ పెట్టి లాస్ అవుతున్నారు. ఇలా పెట్టకండి, లాస్ అవ్వకండి. చాలామంది ఏంటంటే ఎక్కడైనా ఆవులు తీసుకునేటప్పుడు మొదటి తాగు రెండో తావు, రెండు ఆవులు మాత్రమే తీసుకోండి, ఒకటి లేదా రెండు. ఫస్ట్ టైం అసలు ఏం మనం తెలియకపోతే ఒక ఆవుతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే 60-70 వేలు ఒక ఆవు ధర వచ్చేసి, అది కూడా మనకు ఎంత కాదనుకున్నా 6-7 లీటర్ పొద్దున ఒక 5 నుండి 6, సాయంత్రం ఒక 5 నుండి 6 ఇచ్చే వాటికి 60-70 వేలు రూపాయలు లీటర్ ఉంది. 50 నుండి 60 వేలు 65-70 వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీని బట్టి ఆవులు ఉంటాయి కాబట్టి. మనం తీసుకోవాల్సిన జెర్సీ, సాహివాల్, గిరి ఈ 3 రకాల జాతిని తప్ప వేరే ఆవుల జోలికి వెళ్ళకండి. మీకు చెప్పుకుంటూ చెప్పాలని అడిగితే హెచ్చపావులు వేరే చెప్తారు. ఫస్ట్ టైం సజెషన్ తెలియని వాళ్ళు హెచ్చపావు తీసుకో దుమ్ము ఏంటంటే పొద్దున 10 సాయంత్రం 10 లీటర్ పాలు ఏకాది అని చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు మాత్రం నమ్మకండి. ఎందుకంటే తెలుసా, హెచ్చబావు తీసుకొచ్చిన తర్వాత, తీసుకొచ్చిన రోజు చచ్చిపోయేది తెలియదు, ఈయన తర్వాత చచ్చిపోయేది తెలియదు, 10 రోజుల తర్వాత చచ్చిపోయేది తెలియదు. ఉంటే ఉంటుంది, నెల సంవత్సరం వరకు ఉంటుంది, లేకపోతే ఖతం పని. వారంటీ గ్యారంటీ వాటికి ఉండవు. ఎందుకు తెలుసా, ఎవడిచ్చినా సరే మన దగ్గర వస్తే బాయిలర్ కోళ్ళు లెక్కన ఉంటాయి హెచ్చపావులు వచ్చేసి. చాలా రేర్ క్వాలిటీ అవి. ఎట్లా అంటే హైబ్రిడ్ క్వాలిటీస్ అవి హెచ్చపావులు వచ్చేసి. పాలిస్తాయి, ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ ఉండదు, వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, వాటికి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అసలు రావు. హెచ్చపావులు ఇది వచ్చేసి ప్లీజ్ ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం మీరు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే కష్టపడి పోగు చేసుకునే ఉండుంటారు డబ్బులు ఎంతో కొంత. నా నేను ఎందుకు చేస్తున్నానంటే సిటీలో కాకుండా పల్లెటూళ్ళలోనే పని చేయాలి అందరూ. ఎందుకంటే చాలామంది పల్లెటూళ్ళని ఇసిపెట్టేసి సిటీకి వెళ్ళి పని చేస్తున్నారండి. ఎందుకంటే మన దగ్గర లేకనే కదా మనం వెళ్ళి చేసేది, లేక పని చేసి అక్కడ మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది, ఎందుకంటే ఏదో ఒకటి పని చేసుకోవాలనే ఆలోచనతో ఇంటికాడ వచ్చి ఈ గొర్రెల కొంతమంది తెలివితేటలతో గొర్రెలు పెంచుకోవడము వాటిపై మీకు తెలిసే ఉండొచ్చు. మనం రీసెంట్గా ఒక 3 నెలల కిందట ఒక 10 గొర్రెపిల్లలు తీసుకుంటే 110,000 వచ్చింది. నేను వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, అది కూడా చూడడానికి ట్రై చేయండి. సో 110,000 వచ్చిన 10 గొర్రెపిల్లలు 3 నెలలు సాధన రోజుకు పెరిగినంత బియ్యము అలానే నట్ల టాబ్లెట్, ఆ 3 నెలలకు ఒకసారి నట్ల టాబ్లెట్ వేయడము, కాల్షియం వేయడము, నాకు ఎంత ఖర్చు అంటే ఒక 5,000 మాత్రమే ఖర్చు వచ్చింది. నేను గొర్రెపిల్లలు తీసుకొచ్చి 48,000 రూపాయలకి 110,000 రూపాయలు నాకు డబుల్ ప్రాఫిట్, డబుల్ వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి నాకు ఈ విధంగా గొర్రెపిల్లలపై. సో తెలివిగలలు గొర్రెపిల్లలపై. సో ఇంకోటి ఏంటంటే నేనైతే ఆవుల డబ్బుల మీదనే తీసుకొచ్చినామండి మేమైతే. ఇంకొంతమంది ఏంటంటే ఆవులు ఎక్కడైనా కష్టపడి పనిచేసి ఎంతో కొంత ఇంటికాడ పని చేసుకుని బతుకుదాం లే అని అనుకునే వాళ్ళు ఇంటికి వచ్చి ఆవుల పైన సరే దేంట్లో దేంట్లో దాంట్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడ్డ డబ్బులు దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే తిరిగి వచ్చేటట్టు పెట్టుకోండి అబ్బా. చాలామంది దుకాణం వైపు వెళ్తారు, ఇంకొంతమంది రకరకాల బిజినెస్లు మళ్ళీ ఏంటంటే ఏదో మందుల దుకాణమో బట్టల దుకాణమో లేదా ఫాస్ట్ ఫుడో అది ఏదేదో పెట్టుకుంటారు. ఇవి పర్మనెంట్ అసలు సొల్యూషన్ అనేవి కావాలండి. ఎందుకంటే ఎప్పుడు అనేవి ఉంటాయో ఊడిపోతాయో తెలియవు అలాంటి బిజినెస్లు అవి. సో మనం చేసేది ఏంటంటే ఇది కష్టం, ఇవి వచ్చేసి కష్టం అండి. ఎందుకంటే ఇది కష్టం, మన కష్టం ఇది. మనం ఎంత కష్టపడితే అంత తిరిగి మనకే వస్తుంది, అంతే తప్ప మనకు పెట్టుబడి అనేది లేదు. ఇక్కడ గడ్డే మన పెట్టుబడి. ఫస్ట్ డబ్బులు 60,000 పెట్టినామంటే తర్వాత మన గడ్డి మన పెట్టుబడి. ఎంత పచ్చి గడ్డి పెడతామో అంత పాలిస్తాయి ఆవులు. దాన మీద చాలామంది భయపెడుతున్నారు దానలు ఎక్కువ పెడితేనే ఆవులు ఇస్తాయట. మా కాడ ఉన్న ఆవులు ప్రతి ఒక్క ఆవులు అండి, హెచ్చే ఆవులు ఒక్కటి కూడా లేవు, ఇన్ని జెర్సీ ఆవులు. ఎందుకు నేను జెర్సీ ఆవులు ఎందుకు తీసుకుంటాను, హెచ్చే ఆవులు ఎందుకు తీసుకోదని చెప్తున్నా అంటే ఫస్ట్లో మాకు కూడా అవగాహన లేదు, 120,000 పెట్టి తీసుకున్నాం. ఈ 6 గంటల టైంకి మేము తీసుకొస్తే సాయంత్రం 6 గంటలకి సుడితో ఉండే ఆవు యాక్చువల్గా 6 గంటలకు తీసుకొచ్చినాము. ఈయనడానికి ఇంకో 20 రోజులు ఏముండే తీసుకొచ్చినాము. మాకు జస్ట్ ఒక 20-25 కిలోమీటర్ అంతే ఆ ఊరు. తీసుకొచ్చిన ఇంటికాడ దించినాము, పొద్దున కల్లా ఆవు చచ్చిపోయిందండి. 120,000 రూపాయలు లాస్ అయిపోయింది. పెద్ద దెబ్బ అది. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఏడవడం తప్ప అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఏడవడం అంటే ఇక లోపల బాధపడము ఇక అని అక్కడనే ఆగిపోలేము మేము. ఇక ఆడ ఆగిపోకుండా చాలా కొంతమంది భయపడి ఆడిని ఆగేసి వదిలేస్తారు. ఆడ ఆగకుండా వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆవు తీసుకొచ్చినాం.
జెర్సీ ఆవు ఈసారి ఈసారి జెర్సీ ఆవు తీసుకొచ్చినాం, మంచిగా తట్టుకున్నది, మంచిగా పాలిచ్చింది మావు. ఆ ఆవుతోనే మళ్ళీ ఇంకో ఆవు తీసుకొచ్చినాం, ఆవుతోనే మళ్ళీ ఇంకొక ఆవు, అలా 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 అలా. ఈ జెర్సీ ఆవులపై ఉన్నంత ఇన్కమ్ అనేది దేనిపైన లేదని మాకు అర్థమైంది అప్పుడు. ఇది వచ్చేసి మాలాగా మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం జెర్సీ ఆవుల వైపే రండి. సో ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళైతే ఇంకోటి మీకు చెప్పాల్సింది చాలా ఉంది దీంట్లో అయితే వచ్చేసండి. మరి ఆవు గడ్డి తినాలంటే ఆవు గడ్డి తినాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి అర్థం అవ్వడం లేదు. సో ఆవు గడ్డి తినాలంటే చాప్ కటర్ మిషన్ ఉండాల్సిందే. ఒక ఆవు ఉన్నా సరే చాప్ కటర్ మిషనే ఎందుకు ఉండాలి అని నేను చెప్తున్నానంటే, ఈ చాప్ కటర్ మిషన్తో గడ్డి ముక్కలు ముక్కలుగా చేయడం వలన గడ్డి మొత్తం వేస్ట్ కాదు. ఫస్ట్ మనకు ఈ పెద్ద పెద్ద గడ్డి కోసుకో చేయడం వలన గడ్డి మొత్తం వేస్ట్ అవుతుంది, తోక్కుతుంటే రౌండ్గా తిరిగి వేస్ట్ అవ్వడం వల్ల సరిగా తినలే కాదు, పాలు అనేది ఇవ్వలేదు మనకు టైంకి. ఆవు మళ్ళీ స్టాండర్డ్గా ఉండకపోవడము, ఆవు వీక్గా ఉండడము, ఈ విధంగా ఉంటాయి. చాప్ కటర్ మిషన్తో వేయడం వల్ల గడ్డి అనేది వేస్ట్ కాదు, ఆవు కడుపులు లేనంత గడ్డి తింటుంది. కొంచెం మనం అనుకున్నంత స్థాయిలో కాకపోయినా గడ్డితో ఈ కడుపులు లేనంత గడ్డి తింటుంది కదా. ఆ రోజు మనం తిరిగి మేపినప్పుడు ఎంత పాలిస్తుందో ఆవు కూడా ఈ చాప్ కటర్ మిషన్తో కడుపులు లేనంత గడ్డి కోసేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు మంచిగా పాలు ఇవ్వడం ఈ విధంగా జరుగుతుందండి. సో ఇక్కడ చాప్ కటర్ కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చెప్తుంది ఏంటంటే చాప్ కటర్ మిషన్తో అట గడ్డి బాగా పాలు బాగా ఇస్తుందట. చెప్పుడు మాటలు ఎందుకు అంటే ఫేక్ మాటలు చెప్తుంటారు అందరూ. ఈ అమ్మ నాకు అసలు అర్థం కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది ఫేక్ ఫేక్ చెప్పేస్తుంటారు. వాళ్ళకి ఆవులలో ఏముండవు అని ఏదో ఒకటి తెలిసిన చెప్పేస్తారు అంతే. సొల్లు సుధారం చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి కబుర్లు చెప్పాలని చెప్పేస్తుంటారు అండి. సో ఈ చాప్ కటర్ మిషన్తో గడ్డి కోసేయడం వల్ల పాలు పెరగవు, గడ్డి వేస్ట్ కాదు అంతే. అక్కడ గుర్తుపెట్టుకోండి, గడ్డి వేస్ట్ కాదు. మనం ఇక ఎప్పుడైనా మనం మనకు ఎంత పాలు ఇస్తుందో తిరిగి మేపేటప్పుడు కూడా అయినా సరే ఇంటికాడ అయినా సరే అంతే పాలు ఇస్తుంది. కానీ తిరిగి మేపే అంత పాలు మాత్రం ఇవ్వదబ్బా. ఎగ్జాంపుల్గా 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది తిరిగి మేపేటప్పుడు చాలా పాలు ఎక్కువగా ఎందుకు ఇస్తుంది అంటే ఆవు 100 రకాల ధనాలు వస్తువులు తింటుంది. అప్పుడు తిరిగి మేపడం ఎందుకంటే ఫ్రీగా వదిలేస్తాం. ఆకు ఈ ఆకు 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 రకరకాల ఆకులు తింటుంటే రకరకాల మేపగడ్డి ఉంటుంది కాబట్టి అప్పుడు లేత ఉంటాయి ఆకులు కూడా. దానికి నచ్చినంత గడ్డి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీగా మేస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఆవు ఎప్పుడైనా సరే మీరు ఒక గంట రెండు గంటలు ఫ్రీగా తిప్పండి, వాకింగ్ లెక్కన తిప్పడం వల్ల ఆవు హెల్తీగా ఉండడం, బ్లడ్ ప్రెషర్ అవ్వడము, మళ్ళీ మంచిగా డైజెషన్ అవ్వడము, ఆవుకి ఒక ఏదైనా నొప్పులు ఉన్నా కూడా పోవడము, ఈ విధంగా హెల్తీగా ఉంటాయి. నెల రోజులకు ఒకసారి ఆవు మాత్రం కడగాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాప్ కటర్ మిషన్తో గడ్డి అనేది వేస్ట్ కాదు మనకు. ఫస్ట్ ఈ శ్రమ అనేది తగ్గుతుంది, ఊరికి కోసుకురావడం శ్రమ అనేది తగ్గుతుంది మనకు. మంచిగా కొంతవరకు అయితే పాలు ఇవ్వడం ఈ విధంగా. మరి ఇక ఆవు ఓకే, చాప్ కటర్ మిషన్ తీసుకొచ్చినాం. మరి చాలామంది ఏంటంటే పాలు ఇలా తీస్తుంటారండి, ఇలా పాలు వచ్చేసి ఇలా మాత్రం అస్సలు తీయకండి. ఇలా తీయడం వల్లనే మనకు ఆవు ఏం చేస్తుంది తెలుసా, ఎగేసి కాలుతో తంతుంది. అప్పుడు ఎందుకు తంతుంది అంటే ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళు భయపడతారు. ఫస్ట్ తన్నకపోయినా సరే పాలు తీయడం లేగా ఏనింది, పాలు తీసే టైంలో ఆవు దగ్గర రానిస్తలేదు, కాలు తంతుంది అంటే మీరు అప్పుడు చేయాల్సింది ఏంది, మోకాలు కిందికి తాడగట్టి దగ్గర ఇట్లా దగ్గర రానిపోవాలి కాదు. మోకాలు కింది ఇక్కడ మోకాలు 7 వరకు మోకాలు ఉంటాయి, దీనికి కిందికి కట్టండి. ఇక రెండు కాలు ఇట్లా దగ్గర అంటే ఏమవుతుంది అంటే కాలు కదలవు, ఆవు కదలినా కూడా ఒక బరిగే పట్టుకోండి, కాలు మీద నుండి ఒక్కడి కొట్టండి, గట్టిగా కొట్టండి లైట్గా, జస్ట్ ఇట్లా కొడితే ఆవు భయపడుతుంది, అట్లనే ఊకి అట్లా నిల్చుంటుంది. ముంగట లేగని కట్టేయాలి, ఎప్పుడైనా కొడుతుంది పక్కన కట్టే కూడా ముంగటనే, ఆవు ముంగటనే లేగ కట్టేసి కొంచెం పచ్చిగడ్డి వేయండి. పచ్చిగడ్డి తినకపోతే ఒక మనిషి నిలబెట్టండి, ముంగట మనిషి అయినా నిలబడి ముక్తాడేయండి. ఎందుకంటే ఇక్కడ పాలు ఇచ్చే ఆవులు మంచిగా ముక్తాడేస్తేనే పాలు ఇస్తాయి, అంటే వేరే ఏదో చేస్తే ఇక్కడ ముక్తాడు అనేది వేయాలి ఖచ్చితంగా. ఆవులకు వచ్చేసి ఏంటంటే కొన్ని ఆవులు బెదురుతుంటాయి, ముక్తాడు వేయడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి. ఎందుకంటే ముక్తాడు వేస్తే ఆవు మనకే మంచిది, ఇంకా ఉరకదు, అటు ఇటు పరిగెత్తదు, ఒక చోటే మేస్తుంటుంది మంచిగా. కొంచెం మనం నీళ్ళు తాపించేటప్పుడు గుంజాలి, ముక్తాడు లేకపోతే బాగా గట్టిగా గుంజాలి, ఆవు మనల్ని గుంజుకోవడం ఈ విధంగా జరుగుతుంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ముక్తాడు ఖచ్చితంగా. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆవులకు ముక్తాడు ఉన్నాయి, కొన్ని ఆవులు గుంజవు కాబట్టి ముక్తాడు ఉండదు, కొన్ని ఆవులు సతాయిస్తుంటాయి. అలా సతాయించిందని ఆవుని మాత్రం తిరిగి మళ్ళీ కొట్టవద్దు అండి, గుర్తుపెట్టుకోండి. సతాయించిందంటే దాన్ని ఏదో ఒకటి చేసి మనకాడ కలుసుకుని కొత్తగా చేసే వాళ్ళకి ఇది అస్సలు అర్థం కాదు. ఇంతకుముందు చేస్తున్న వాళ్ళకైతే అనుభవం వస్తుంది వాళ్ళకు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఫస్ట్ ఇలా ఆవు సతాయిస్తుంది అంటే మీకు ఒక అనుభవం లాగా ఉండాలి. అది సతాయిస్తుంది అంటే దాన్ని మీరు మీ దారిలో ఎట్లా తెచ్చుకోవాలని తెలుసుకోవాలి మీరు ఫస్ట్. భయపడి తీసేసారంటే రేపు ఇంకో ఆవు తీసుకొస్తారు, ఇంకో ఆవు కూడా అట్లే తీసిందంటే అప్పుడు ఏం చేస్తారు? సో ఇలా కాలుతో తన్నేటప్పుడు ఏమో మోకాలు కిందికి తాడగట్టి ఒక బరిగేదోని కొట్టి వీపు కానేటట్టు బరిగే పెట్టి అప్పుడు పాలు తీయండి. ఆ భయంతో ఆవు అసలు కదలదు. ఇట్లా వారం రోజులు చేయండి, వారం రోజుల తర్వాత ఇక కాలు తాడగట్టకుండా పాలు తీయండి, ఫ్రీగా మేస్తుంటుంది. ఫస్ట్ ఏంటంటే ముక్తాడు ఉండదు కాబట్టి ఆవు గుంజుకొని పోతుంది. ఏదైనా గడ్డి మనం నీళ్ళు తాపించేటప్పుడు అయినా ఎక్కడైనా పొలం పట్ట కట్టేసినప్పుడు ఇంకెంత గుంజన రాదు, మనల్ని గుంజుకుపోతే ఆవు ముక్తాడు ఉండదు కదా. ఆవులకు ముక్తాడు ఉంటే ఏమైతే అంటే కొంచెం గుంజనం అంటే ప్రజలతో ఆగిపోతాడు ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే
ఆవులకు ముక్కు చిక్క వేసేటప్పుడు అక్కడ ఒక గొలుసు ఉంటుందండి, మనకు ఈ ఫర్టిలైజర్ దుకాణాల్లో దొరికే గొలుసులు వచ్చేసి రౌండ్గా ఉంటాయి. ఎటు ఆవులు ఎటు తిరిగినా కూడా ఆ గొలుసు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గొలుసు పెట్టడం వల్ల ఆవు ఎటు తిరిగినా గొలుసు తిరుగుతుంటుంది. చాలామంది దొడ్లో ఇట్లా కట్టేస్తుంటారు. ఈ కట్టేయడం వల్ల ఏమైతే అంటే అలాంటి గొలుసు లేకుండా ఎప్పుడో వందలో ఒక ఒక్కరికి అవుతుందండి ఇది. ఆ ఒక్కరికి కూడా కాకూడదు, ఉరి వస్తుంది. ఇలా గొలుసు లేకపోయేసరికి ఏమైతే అంటే ఆ తాడు అటు ఇటు ఎక్కడో మనకు ఊరికి వెళ్ళిపోతాం. కట్టేసి ఒక రెండు మూడు గంటల తర్వాత వస్తాము. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ కూడా ఏదో జరిగింది, వాళ్ళు ఊరికి పోయి వస్తే హెచ్చేపోవట పాపం దొడ్లో కట్టేసిండు, దానికి గొలుసు లేదట ఆవుకి. గిడ మెడకాడ ఒక గొలుసు వస్తుంది, తాడు కట్టేసి ఉంటే మెలకలు రౌండ్గా తిరుగుతుంటారు గొలుసు వచ్చేసి ఎటు తిరిగినా కూడా. సో అట్లా లేకపోయేసరికి ఆవు మొత్తం ఊరి వచ్చి చచ్చిపోయింది ఇది వచ్చేసి. సో ఇట్లాంటి మిస్టేక్లు అనేవి మీరు చేయకుండా మిల్కింగ్ మిషన్ వచ్చేసి ఎన్ని ఆవులు ఉంటే తీసుకురావాలంటే ఒక ఆవు కానీ రెండు ఆవులు ఒక ఆవు ఉన్నా సరే ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసినట్టు చచ్చిపోతుంది. ఇంత పాలు తీస్తారు కదా, ఇట్లా అస్సలు తీయకూడదు. ఇట్లా పాలు తీయడం వల్ల ఏమైతే అంటే ఇట్లా పాలు తీయడం పొట్టున వెళ్తుంది, ఒకే చోట ప్రెషర్ పడుతుంటుంది. ఆవుకు ఒకే చోట ప్రెషర్ పడడం వల్ల ఏమైతే అంటే అక్కడ నరాలు మొత్తం దెబ్బతింటాయి. ఆ నరాలు దెబ్బతిన్నాయంటే ఆవు అనేది చాలా వీక్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా తీయాలి, ఇలా 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 తీయడం వల్ల ఏమైతే అంటే ఈ పిడికలు ఇవి మొత్తం బిగుసుకోపోతే మన చేతులు వణుకుతుంటాయి. ఈ చెయ్యి అనేది వణుకుతుంటుంది పాలు తీయడం వల్ల. ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే పాత వాళ్ళకే రెండు ఆవులు తీసిన తర్వాత చేతులు అనేవి పని చేయకుండా ఉంటాయి, ఇట్లా ఇట్లా నొప్పి పెడుతుంటాయి. సో అలా కాకుండా మరి ఎక్కువ స్ట్రగుల్ మీరు పడకుండా పాలు సులువుగా ఎట్లా తీయాలంటే మిల్కింగ్ మిషన్. 5 ఆవులు ఉంటే మిల్కింగ్ మిషన్ మనం తీసుకోవాల్సింది 25,000 మిల్కింగ్ మిషన్. ఒక ఆవు ఉన్నా, రెండు ఆవులు ఉన్నా, మూడు ఆవులు ఉన్నా, నాలుగు ఉన్నా, ఐదు ఉన్నా 25,000 మిల్కింగ్ మిషన్ మాత్రమే తక్కువ ప్రైస్ మనకు. అది 25 నుండి 25,000 తక్కువ ప్రైస్. ఈ 35,000 మిషన్ కూడా అదే 5 ఆవుల వరకే. సో ఇక్కడ హాఫ్ హెచ్పి మిషన్ వచ్చేసి 25,000 రూపాయలు అండి. ఆ మిషన్ కూడా ఎక్కడ దొరుకుతుంది అండి కూడా నేను కామెంట్ బాక్స్లో పెడతాను. తీసుకురండి వెంటనే, ఎందుకంటే ఫార్మింగ్ వైపు వస్తున్నప్పుడు కాబట్టి మనం టెక్నిక్ పద్ధతిలో వెళ్ళాలి. చాలామంది ఏమంటారు అంటే ఈ మిల్కింగ్ మిషన్తో తీయడం వల్ల అట రక్తం వస్తుందట. చెప్పుడు మాటలు నమ్మొద్దు. ఫస్ట్ రక్తం ఎక్కడ వస్తుందండి, ఎవరైనా తీసిరా అసలు పాల మిషన్తో ఎక్కడైనా చూసిరా, లేదన్నా ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్లో మిల్కింగ్ మిషన్ బ్లడ్ మిక్సర్ ఒకసారి కొట్టండి పాల మిషన్తో అట రక్తం వచ్చిందట అని యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, వాళ్ళు చూపిస్తారని. ఎక్కడుండో చెప్పుడు మాటలు మాత్రమే వాడేటోళ్ళకే తెలుస్తుంది, వాడిన వాళ్ళకి అసలు తెలియదు. సో మీరు వాడితే చెప్పండి, వాడకపోతే అసలు చెప్పకండి. ఇంకోటి వచ్చేసి అండి మనకి ఇలా మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే పాలు ఆవు ఎదక్కి రావాలంటే ఏం చేయాలి. నేను చెప్పాను ఇంతకుముందు పెసరపప్పు 1/4 కిలో పెసరపప్పు సాయంత్రం నానబెట్టేయండి, పొద్దున ఆవుకు పెట్టండి. ఇది వచ్చేసి ఆవు మంచిగా పాలు ఇవ్వాలంటే కొంతవరకు ఏదో ఒక క్యాల్షియం కాకుండా ఆస్కల్ గోల్డ్ విమ్రల్ ఇవి తీసుకురండి అండి. ఇది వచ్చేసి అలానే మనకు ఆవు ఇట్లా కాలు ఇట్లా తందడము ఎగిసడము తాడు కట్టేసి మంచిగా పాలు తీయండి. ఆవు గుంజుకుపోతే ముక్తాడు వేయండి. ఈ ఇంకోటి ఏంటంటే చాప్ కటర్ మిషన్ రిపేర్ వస్తే మనంతలో మనమే రిపేర్ ఎట్లా చేసుకోవాలి. మరి చాలామంది ఏంటంటే రీసెంట్గా నేను కూడా మా చాప్ కటర్ మిషన్ కొత్తగా నేను తీసుకురాలి సెకండ్ అండి, అది యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పెట్టానండి. ఎవరైనా తీసుకుంటే చెప్పండి అండి, ఇవి రైతు అమ్మాలనుకుంటూ కొత్త చాప్ కటర్ మిషన్ 40,000 సబ్సిడీలో వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు ఆ చాప్ కటర్ మిషన్ ఆన్లైన్లో కానీ నేను తీసుకోవడానికి ఫోన్ చేస్తే 50,000 రూపాయలు చాప్ కటర్ మిషన్ 1 HP. చాలా అంటే క్వాలిటీని బట్టి ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన చాప్ కటర్ మిషన్ చిన్నగా బుడ్డగా ఉన్నాయి, భూమి కానిట్టుగా వెనకాల పెడుతుంటే ముంగడ జుయ్యమని చిల్లుతున్నాయి. ఈ చాప్ కటర్ మిషన్ అలా కాదండి, పాత చాప్ కటర్ మిషన్ బ్లేడ్లు కానీ క్వాలిటీ పరంగా స్టాండర్డ్గా ఒక దాన్ని లేపాలంటే ఆ చాప్ కటర్ మిషన్ 4 మనుషులు కావాలి, అంత స్టాండర్డ్గా ఉంటుంది చాప్ కటర్ మిషన్ వచ్చేసి. మరి అది రీసెంట్గా తీసుకొచ్చినప్పుడు గేర్ బాక్స్ లోపల పగిలిపోయినాయి. అట్లా అది ఎలా రిపేర్ చేసుకోవాలి మనంతలో మనమే. అసలు చాప్ కటర్ మిషన్ రిపేర్ వస్తే ఎలా రిపేర్ చేసుకోవాలి ఎవ్వరికి తెలియదు. మరి దాని ఏదైనా పార్ట్స్ పోయినా కూడా ఎక్కడ నుండి తీసుకురావాలో కూడా తెలియదు. తెలియకపోయేసరికి మనం అట్లనే మూలకు పడేస్తున్నాం చాలామంది అయితే. నేను కూడా అట్లనే అనుకున్నా. సో నేను రిపేర్ ఎట్లా చేస్తాం మనం చేయలేం కదా అని అనుకున్నాను. ఇక నాకు అనిపించిన తర్వాత ఏంటంటే రిపేర్ వచ్చింది కదా, మరి దీన్ని మెకానిక్ వచ్చినా వాడు రిపేర్ చేయాల్సిందే. ఫస్ట్ ఒకసారి పీకి చూద్దాం అని చూసిన అండి నేను. రెండు రోజులు నాకేం అర్థం కాలేదు ఎట్లా అయ్యిందని. నెక్స్ట్ డే జస్ట్ దాన్ని మొత్తం గమనించి 1/2 అవర్లో రిపేర్ మొత్తం చేసేసిన నేనే. దానికి ఉన్న చక్రాలు గేర్ బాక్స్లు అనేవి పగిలిపోయినాయి. గేర్ బాక్సులు పగిలిపోతే చాప్ కటర్ మిషన్ వాళ్ళకి హైదరాబాద్లో వాళ్ళు ఫోన్ ఇస్తే ఇంటికి పంపించారు నాకు. ఇంటికి పంపించడం ఆ రిపేర్ అనేది నేనే చేయడము, ఆ బిల్లులు పెట్టేయడము 1,100 రూపాయలు తెప్పించాను. మరి ఆ బిల్లులు ఎట్లా పెట్టాలి, రిపేర్ ఎట్లా చేసుకోవాలని కూడా చూపిస్తాను. అలానే చాప్ కటర్ మిషన్తో గడ్డి కోస్తుంటే ఆవు 8 లీటర్ల చాప్ కటర్ మిషన్తో గడ్డి కోసి వేయడం వల్ల 8 లీటర్ల పాలిస్తుంది. ఇది తిరిగి మేపేటప్పుడు చాలామంది తెలియదు, తిరిగి మేపేటప్పుడు ఆవు దాన కడుపులు తిందంట గడ్డి తిందంటే ఆ రోజు దాన పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మన జెర్సీ ఆవులకు. సో ఆ రోజు నేను ఎంత దాన మరి ఆ రోజు నిజంగా గడ్డి తిరిగి మేపినప్పుడు దాన తింటదా తినదా, లేదా తిరిగి మేపేటప్పుడు 8 లీటర్లు పాలిస్తుంది ఇక్కడ
చాప్ కటర్ మెషిన్ తో గడ్డి కోసి చేసేటప్పుడు ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో ఈ రెండింటికి డిఫరెంట్ అంటే మీకు చూపిస్తా. మీకు అప్పుడు అర్థమవుతుందండి ఈ రెండింటికి డిఫరెంట్ ఎంత ఉందో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జొన్న చొప్ప మాత్రం మీరు పెట్టకండబ్బా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తున్నారు, ఇవాళ మీరు ఆవులు తీసుకొస్తున్నారు, ఇవాళే నాటిరు మీరు, ఇక్కడ సూపర్ నేపేర్ కర్రలు 4 నెలలకు వస్తుంది. ఈ సూపర్ నేపేర్ కటింగ్ వచ్చేసి జొన్న చొప్ప 4 నెలలకు వస్తుంది. సో జొన్న చొప్ప పెట్టుకుంటే మాత్రం ఎక్కువగా పాలు అనేది ఇవ్వదు. 5 లీటర్ ఇస్తే 4 లీటర్ ఇస్తే పాలు జొన్న చొప్పతో చాలా తగ్గిపోతుంది. సో ఇక్కడ జొన్న చొప్ప దేనికంటే దాని ఆసరాకి నెల నెల రోజులకి కటింగ్ వస్తుంది. నెల రోజులకే కటింగ్ వచ్చేస్తుంది, జొన్న చొప్ప తొందరగా వస్తుంది. జొన్న చొప్పతో పాలు ఇవ్వదండి. ఏదో మేము కూడా జొన్న చొప్పనే పెడుతున్నాం, ఇప్పుడు కూడా ఇవాళ కూడా జొన్న చొప్పే పెట్టినాం. ఎందుకంటే మనకు సూపర్ నేపేర్ అయిపోయింది, కోత మొత్తం అయిపోయింది, మళ్ళీ కొత్తగా పెట్టినాం జొన్న చొప్ప. సూపర్ నేపేర్ ఇంకా ఎగురు రాలే. సో ఇక్కడ ఒక 15 గుంటలు జొన్న చొప్ప పెట్టుకున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు దానికి ఆసరాకి ఉండాలి, ఇది ఒక పచ్చిగడ్డి. లేకపోతే ఆ పొలం వెనుకల ఈ పొలం పంట అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వరిశెనల పంట ఉరుకుతూ ఉండాలి గడ్డి కోసం అని చాలా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ మనకు మనకి ఇబ్బంది అవుతుంది, ఒకటి రెండు ఆవులు అయితే ఏందో, ఇప్పుడు చాలా ఆవులు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది అవుతాయని జొన్న చొప్ప మంచిగా పెట్టుకున్నాం. ఈసారి సూపర్ నేపేర్ గడ్డి వచ్చేసి 2 ఎకరాలు పెట్టుకున్నాం. ఈ విధంగా ఆల్మోస్ట్ ఇంకొక నెల అయితే మొత్తం కటింగ్ వస్తుంది మనకి. ఇక అప్పుడు గడ్డి కొలుతున్నారు, సూపర్ నేపేరుతో మళ్ళీ పాలు పెరగడం ఇట్లా స్టార్ట్ అయింది. సో దాన అనేది ఏది తీసుకురావాలని కూడా నేను చెప్పానండి. మురుకులు దాన విజయ డైరీలో కానీ బయట ఎక్కడైనా మీరు ఎప్పుడైనా ఎక్కువ కాస్ట్ ఉన్న దాన మాత్రం వెళ్ళకండి. దానపై డిఫెండ్ అవ్వకండి ఫస్ట్. మీరు దాన మీదే చాలామంది చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది చెప్తుంటారు ఒక్క ఆవు 60 లీటర్ల పాలు ఇస్తుందట, దానికి దానా వచ్చేసి ఎంత పెడుతున్నారు వాళ్ళు 5-5 కిలోలు 10-10 కిలోలు దానా పెడుతున్నట. మీరు గమనించండి, పొద్దున 5 కిలోలు సాయంత్రం 5 కిలోలు దానా, మళ్ళీ మధ్యాహ్నం కూడా పెడతారు. ఫార్మింగ్లో 3 పూటలు దాన పెడుతున్నారు, 60 లీటర్ 30 లీటర్లు పాలు ఇస్తుండట. 3 పూటలు దాన పెడితే 15 కిలోలు దాన పెడితే 3 లీటర్ ఎగ్జాంపుల్గా 3-3 కిలోలు దాన వేసుకుందామండి. 3 పూటలు దాన ఫార్మింగ్లో పెడుతుంటే వాళ్ళకి నెలకు సగానికి సగం పాల బిల్లు పోతుంది, దాంట్లో కొంత దానికి దీనికి పోతుంది, మిగతా అన్ని పొంగా మన చేతికి వచ్చేది పావుల. అది ఇలాంటి రిస్క్ అనేది లేకుండా మాలాగా మీరు ఫార్మింగ్లో టెక్నిక్ పద్ధతిలో వస్తే మాత్రం 100% రిజల్ట్ అనేది ఉందండి. ప్లీజ్ ఇలానే మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అనేది రిజల్ట్ వస్తుంది. ఇప్పుడైతే నేను మీకు ఒక స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తే ఆవు తిరిగి మేపేటప్పుడు ఎన్ని, ఇప్పుడు నేను ఆవును కొట్టుకొస్తాను, అది 8 లీటర్ల పాలిస్తుంది. ఈ చాప్ కటర్ మెషిన్తో కోసి వేయడం వల్ల 8 లీటర్ల పాలిస్తుంది అనేది రెండు డిఫరెంట్ అనేది చూపిస్తాను. ప్లీజ్ మీరు నాకు చేసిన ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు లైక్ చేయడం వల్ల ఏం అవుతలేదు, స్వార్థంతో ఉండకండి. ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది, ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు ఎట్లా చేయాలి ఏందనేది, ఎట్లా ఆవు తీసుకోవాలనేది కూడా. ఆవు తీసుకునేటప్పుడు 2 కాళ్ళ మధ్య నుండి పొదుపు టైట్గా ఉండాలి, మధ్య నుండి గీత ఉండాలి, ఆ విధంగా ఉండాలి మనకు. అలా ఉంటేనే ఆవులు తీసుకోవాలి. అలానే 3 దిక్కుల్లో పాలు అందరం అనేది మధ్య నుండి మెలకలు మెలకలు ఉండాలి, మొత్తం అటు ఇటు స్టేట్గా ఉండదు, మొత్తం మెలకలు కిచ్చిరి బిచ్చిరి ఉండాలి ఆవులు పాలందరం అనేది. అలా ఉండాలి. పొదుపులు అనేవి పెద్దగా ఉండదు, ఇక్కడ గుర్తుపెట్టుకొని పొదుపులు పెద్దగా ఉన్నాయంటే వాటికి దాన బీభత్సంగా పెట్టాలి. మనం అంత బీభత్సంగా పెట్టి ఇక మనం చేయలేము, షెడ్యూలో ఉండేటివి. షెడ్యూలో ఏంటంటే బీభత్సంగా దానాలు పెట్టేస్తారు, లాస్ట్లో దెబ్బ తినేస్తారు, షెడ్యూల్ తీసేసి బయట అమ్మేస్తారు ఎంతో కొత్తకి. ఆ విధంగా మనం పెద్దగా పొదుపులు ఉన్నాయి చూడకుండా మంచి క్వాలిటీ పరంగా 2 కాళ్ళ మధ్యలోని గింతని పొదుపు ఉండాలి, 2 కాళ్ళ మధ్యలోని టైట్గా ఉండి మధ్యలో నుండి గీత ఉండాలి. అలాంటి ఆవులను తీసుకుంటే మనకు 100% ప్రాఫిట్ అనేది ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి మా ఆవులకు ఎంత మోతాజులో గడ్డి పెడతాను, ఒక్కొక్క వాటికి 8 లీటర్ల పాలిస్తుంది ఆ చాప్ కటర్ మిషన్తో పెట్టడం వల్ల. అలానే తిరిగి మేపడం వల్ల 8 లీటర్ పాలిస్తుంది. తిరిగి మేపేటప్పుడు ఫ్యాట్ ఎక్కువ వస్తుందా, లేదా తిరిగి మేపకపోయినా సరే ఈ చాప్ కటర్ మిషన్తో గడ్డి కోసి వేయడం వల్ల ఎక్కువగా పాలిస్తుందా, జొన్న చొప్పతో మాత్రం పాలు అసలు ఎక్కువగా ఇయ్యదండి. ఎందుకంటే సూపర్ నేపేర్తో ఇస్తుంది కానీ జొన్న చొప్పతో అసలు ఇయ్యదు. సో నేను ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వీడు ఇట్లా చూపించిన అట్లా చూపించిన అనుకుంటారేమో. మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను ఇది వచ్చేసి, లాస్ట్ వచ్చి చూడండి, ట్రై చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి అబ్బా. ఇదేనండి ఇక నేను తీసుకున్న చాప్ కటర్ 18 వేలకి. ఈ చాప్ కటర్ మిషన్తో కోయడం వల్లనే నాకు చాలా సేఫ్ అయింది. ఏంటంటే గడ్డి సేఫ్ అయింది, నాకు ఎక్కువ రిస్క్ అనేది లేదు, శ్రమ అనేది. ఇంతకుముందు గడ్డి బాగా వేస్ట్ అయ్యింది మాకైతే. ఈ చాప్ కటర్ మిషన్ని యూజ్ ఎలా అవుతుంది మనకు అనేది కూడా ప్రతి ఒక్కటి చూపిస్తా మీకు. ఈ ఫస్ట్ అయితే ఇది 1 HP మోటార్ అండి. ఇది వచ్చేసి నేను ఇంటికాడే నడిపిస్తున్నాను, మన బాయికాడ కాకుండా మా ఇంటికాడే పెట్టుకున్నాను. ఈ డబ్బా వచ్చేసి ఇక్కడనే మనం గడ్డి పెట్టేదండి. దీంట్లో గడ్డి పెడితే మెల్లగా ఇక్కడ చూస్తున్నారా, దీంట్లో నుండి గుంజుతుంది గడ్డి అనేది, దీని లోపల నుండి గుంజుతుంది మనకు. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు అండి, ఇది మనకు మిషన్ అయితే బ్యాక్ సైడ్ నుండి ఇట్లుంటుందండి, వెనకల నుండి ఇక్కడ నుండే గడ్డి పెట్టాలబ్బా. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ వరకు చేయరానియకండి, మీకు ముంగడ ఏమైనా గుంజకపోతే ఇగో ఈ దీని లోపలికి పోయేటప్పుడు ఈడి వరకు చేయి అసలు రావద్దు ఈడిని. ఒకవేళ గడ్డి మొత్తం ఇక్కడ ఏమైనా ఇరుక్కుపోయినప్పుడు ఈ చెక్కలు అనేవి తిరగవండి, ఈ రెక్కలు మాత్రమే తిరుగుతుంటాయి. దీనికి రెక్కలు అనేవి షార్ప్ ఉంటాయి, దొడ్డుగుంటాయి, ఇరగకుంటాయి మనకు. సో అట్లా తిరిగేటప్పుడు ఏంటంటే ఇప్పుడు గడ్డి ఆడ ఆగిపోతుంది కదా, రివేస్లో తిప్పిరంటే గడ్డి మొత్తం దానట్లు అదే బయటికి కక్కేస్తుంది, అంటే ఇటు తీస్తుంది. మళ్ళీ అటు అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు అటు బయటికి గుంజుతుంది గడ్డి మొత్తం, ఇక్కడ ఇరికింది తిరుగుతలేదు అప్పుడు. ఈ గిరికలు అనేవి తిరుగుతుంటాయి, ఇవి తిరుగుతుంటాయి కానీ ఇది బయటికి అటు గుంజది, ఇక ఇవి స్టక్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే మిషన్ మొత్తం ఆపేసి
ఈ రెక్కలు ఉన్నాయి చూసినావా, రివర్స్లో తిప్పండి. ఇట్లా తిరుగుతున్నాడంటే పైకి తిప్పండి. మళ్ళీ పైకి తిప్పడం వల్ల ఏంటంటే మెల్లమెల్ల బడ్డి బయటికి గడ్డి అది తీసేస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి కోయడం. సో ఇది వచ్చేసండి. మరి మనకు గేర్ బాక్స్లో ఇక్కడ పలిగిపోయిందండి, మాకు ఎక్కువగా పలగవని చెప్తారు కానీ మాకు పలిగిపోయింది గేర్ బాక్స్లో వచ్చేసి. ఇకు దీంట్లోనే గేర్ బాక్సులు ఉంటాయండి. ఆ గేర్ బాక్స్ పెట్టడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. ఎవరికైనా సరే ఇది పెద్ద ఇబ్బంది అంటే గేర్ బాక్సులు కాండి. మనకు ఇక్కడ వచ్చేసి 14-15 నెంబర్ పాన మాత్రమే పడుతున్నాడు. ఇగో గీ పాన మాత్రమే నాకు యూస్ఫుల్ అయింది చాలా వాటికు. మేబీ మీకు కూడా ఇదే కావచ్చు ఏమో. ఇక్కడ చూసుకోవచ్చు 14-15 నెంబర్ పాన మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేను ఇది తీసి మీకు చూపిస్తే లోపల ఏముంటుంది అనేది కూడా. ఇగో ఈ చిప్ప అండి, ఇది ఇదే చిప్ప. ఇగో ఇవే గేర్ బాక్సులు, గుర్తుపెట్టుకోనండి. ఈ గేర్ బాక్సుల్లో నాకు పలిగిపోయిన ఏమో అంటే ఫస్ట్ దీంట్లో ఆయిల్ లేదు, నాకు తెలియదు ఫస్ట్ ఎట్లా నడపాలనేది కూడా. ఫస్ట్ టైం ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా అర్థం కాదు. మేబీ కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు చెప్తారు, సెకండ్లో తీసుకున్న అయితే వాళ్ళు చెప్పారు మీకు. వాళ్ళకు తెలుసు చెప్తే చెప్తారు, కొందరు చెప్పరు. సో మీరు కొత్త సెకండ్లో ఎక్కడైనా తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైనా సరే దీంట్లో ఆయిల్ పోసుకోండి. కొత్తగా ఇప్పుడు ఇలాంటి చాప్ కటర్ మిషన్ దొరికితే మాత్రమే తీసుకుంటాబా. చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా చిల్లేటి లేటెస్ట్గా వచ్చిన చాప్ కటర్ మిషన్ని తీసుకుంటున్నారు. దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ రావడం మీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్లేడ్లు అనేవి ఇరిగిపోతున్నాయి. దీని బ్లేడ్లు చూసినారు ఎంత దొడ్డుగా ఉందో, షార్ప్గా బాగా దొడ్డుగా ఉంటాయి. కానీ ఎంత గడ్డి పెట్టినా మనం కోస్తూనే ఉంటాయి. సో ఈ పండ్లు అనేవి ఇరిగిపోయినాయండి నాకైతే. ఇక్కడ చూస్తున్నారు ఇగో గివే ఇరిగిపోయినాయి, ఈ దంతాలు ఇరిగిపోయినాయి. ఒకవేళ గీది ఎప్పుడైనా ఇరిగిపోయిందండి గివి, దీన్ని మళ్ళీ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇగో మనకు ఆటోమేటిక్గా ఇంకోటి కూడా ఇచ్చారు దీన్ని మార్చి పెట్టుకోవడానికి. సో దీన్ని ఎట్లా మార్చుకోవాలంటే మనం ఇక్కడ ఫస్ట్ గీ నట్టు తీయాలి, పెద్ద నట్టు. ఈ నట్టు తీసిన తర్వాత దీన్ని పీకి పక్కకు పడేసి గివి దీని పీకి పక్కకు పడేసిన తర్వాత దీన్ని లేపి పైకి, ఇది ఉంది కదా ఈ బొడ్డని పైకి లేపి అటు ఇటు ఇటు దాటు మార్చుకోవాలి. సో అది ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ శాతం ఇరగదట. సో నాకు ఈ పండ్లు ఎట్లా ఇరిగిపోయినంటే దీంట్లో ఆయిల్ గిట్ల ఏమీ లేదంటే గ్రీస్ కానీ ఆయిల్ గిట్ల ఏమీ లేదు. మొత్తం ఏంటంటే హీట్ అయిపోయింది, వేడి అవు అయ్యి 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 బాగా స్టక్ అయ్యి తర్వాత ఇరిగిపోయినాయి. ఈ పండ్లు ఇరిగిపోయిన తర్వాత 1100 రూపాయలకి తెప్పించుకున్నాను నేను. అంటే ఒక ఆన్లైన్లో అంటే చాప్ కటర్ మిషన్ దీన్ని తీసుకున్న కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు కంపెనీది, ఆ కంపెనీ వాళ్ళకడే తీసుకున్నాను. ఇది వచ్చేసి మీకు దూరం నుండి కూడా అసలు అట్లనే మనకి ఇక్కడ చూస్తున్నారు బ్యాక్ సైడ్ నుండి కూడా ఇక్కడ నుండి మనకు గడ్డి వస్తుందండి. ఇది ఇటు నుండి గడ్డి బయటికి వస్తుంది. ఈ బ్లేడ్లతోనే మనకు గడ్డి బరాబర కోసేస్తుంది, ఇక్కడనే పడతాయి మనకు. సో ఈ పడదేందుకు పెట్టుకున్నామంటే మేము గడ్డి అటు చిల్లకుండా వేస్ట్ కాకుండా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంటుంది మనకు అడ్డు పడితే. గడ్డి మొత్తం ఎప్పుడు ఏరాలి అప్పుడు ఏరలేము కాబట్టి ఇది పెట్టినాం మేమైతే. ప్లీజ్ మీరు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాబా. ఇంకొకటి మీరు మిల్కింగ్ మిషన్ కానీ, ఒక మిల్కింగ్ మిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే 4 ఆవుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం మిల్కింగ్ మిషన్ తీసుకోవాలి. మిల్కింగ్ మిషన్ ఎందుకు తీసుకోవాలనుకున్నా అంటే 2 ఆవులు ఉన్నా కూడా తీసుకుంటాబా. ఎందుకంటే ఈ చేతి నరాలు బాగా గుంజుతూ ఉంటాయి. చేతి నరాలు గుంజడము, ఈ నరాలు బాగా తిమ్మిర్లు పట్టేయడము, అలా చేత కాకుండా అయిపోతుందండి పరిస్థితి మనది. కొత్తగా ఫార్మింగ్ చేసే వాళ్ళు అయితే ఇంకొక లీటర్ నీరు పాలు కూడా తీయలేరు, ఎందుకంటే చేతులు నరాలు బాగా గుంజుతుంటాయి. ఈ పాతోళ్ళకే ఒక 2 ఆవులు పాలు తీస్తేనే చేతులు బాగా గుంజుతుంటాయి అండి. ఇంకా కొత్త వాళ్ళకైతే చేతులు మొత్తం బిగుసుకుపోతాయి. సో అలా ఇబ్బంది పడకుండా మిల్కింగ్ మిషన్ వచ్చేది 2 ఆవులు కానీ 5 ఆవుల వరకు అయితే 25,000 మిల్కింగ్ మిషన్ అనేది దొరుకుతుందండి. మంచి మిషన్ వచ్చేసి మిల్కింగ్ మిషన్. కాకపోతే నేను వాళ్ళ నెంబర్ నేను కామెంట్ బాక్స్లో అయినా డిస్క్రిప్షన్లో ఇస్తా. మిల్కింగ్ మిషన్ వాళ్ళక్కడ చాప్ కటర్ మిషన్ మంచి కంపెనీది, మన ఇండియన్ బ్రాండ్దే దొరుకుతుందండి మంచిది వచ్చేసి. కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉన్న పర్లేదు కానీ మనకు మంచి బ్రాండెడ్ కంపెనీ ఉండాలి కాబట్టి ఇలా చూసుకోవచ్చు అండి. మీరు అయితే లాస్ట్ వచ్చి ఉండబా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం డబ్బులు చేసుకునే సెట్ చేసుకున్నామండి మేమైతే. అంటే చాలామంది ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది వీటి కోసం అని సపరేట్గా రూమ్ ఉంటుంది, చిన్నపాటి గోడలోనే మధ్యలో పెట్టి కిందనే చిల్లుతుంటుంది. మేము అట్లా ఏం చేసుకోవాలి, ఇంకా ప్లానింగ్ అనేది చాలా ఉంది మాకు, పెద్దగా చేస్తున్నాం కాబట్టి ఏమి ఇంకా సెట్ చేయలేండి. ఎక్కడక్కడే పడింది మా వచ్చేసి, మా దగ్గర వచ్చేసి టమాటా బాక్సులు ఉన్నాయి. ఇంతకుముందు మీకు తెలిసి ఉండొచ్చు మా దగ్గర టమాటాలు పెట్టిన మేము అప్పుడు బాక్సులు తీసుకొచ్చినాం ఒక 40 బాక్సులు. అయితే ఇప్పుడు నాకు మాకు దానికి ఉపయోగపడుతుంది. అయితే టమాటా బాక్సులు చాలా బాగా యూజ్ అవుతాయండి. వేరే ప్లాస్టిక్ డబ్బాలు ఎన్ని పెట్టినా పలిగిపోయినాయి. సో ఇలా టమాటా బాక్సులు ఎందుకు పెడుతుందంటే కోసిన తర్వాత కూడా పెట్టవచ్చు, కాకపోతే ముందు వాళ్ళే మనం పెట్టుకుంటే అది కోస్తుంటే అది లిండుతూ ఉంటుంది, మనకు శ్రమ తగ్గుతుంది. లిండిపోయిందంటే పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు. కొంతవరకు అయినా సరే బయటనే ఉంటుంది. మీరు టమాటా బాక్స్ పెట్టకపోయినా తర్వాత కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అండి. మనకు వచ్చేసి మోటార్ వచ్చేసి కూడా చూస్తున్నారు, చక్రాలు కూడా 2 చక్రాలు కింది పైన ఒకటి 2 గేర్ బాక్సులు చూపించాను. అది వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ వచ్చేసి మనకు పైన చేసినామంటే ఆన్ అయిపోతుంది, మోటార్ నడుస్తూనే ఉంటుంది. ఇగో ఇప్పుడు ఏ విధంగా కోస్తుంది అనేది కూడా చూడండి మీరు. ఎంత చిన్న చిన్న మొక్కలు అనేవి కోస్తుందండి, చాలా తొందరగానే కోసేస్తుంది మనకైతే. ఇంకోటి ఏంటంటే హెవీగా పెట్టొద్దు అబ్బా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇలాంటి మిషన్లు ఉన్నప్పుడు మీరు హెవీగా పెట్టొద్దు, డగడగా ఊగుతుంటాయి, హెవీగా పెట్టినట్టు. ఇంకోటి అంటే 4 దిక్కుల భూమి అనేది సమానంగా ఉండాలి, అవి అటు ఇటు ఊగొద్దు మనకు, ఊగిందంటే కష్టమైపోతుంది మిషన్లు అనేవి. సో చూస్తున్నారు కదండి ఎంత చిన్న చిన్న ముక్కలు ముక్కలు కోస్తుందో. ఇంకోటి ఏంటంటే ఇలానే కోసి ఆవులకు వేయకండబ్బా, ఆవులు అనేవి వీక్ అవుతాయి. ప్రతిరోజు పచ్చిగడ్డే పెడుతున్నారంటే మీరు ఆవు అనేది దీలబడిపోతాయి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిలో. ఈ వాటర్ కంటెంట్ వీటిలో క్యాల్షియం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుందండి ఇలా కోసి వేయడం వల్ల మనకు. ఎందుకంటే ఆవు ముదిరిపోయినాక
కర్రీలు మాత్రమే వేయాలి. మేము ముదిరిపోయినది వేస్తాం. ఇంకోటి ఏంటంటే జొన్న చొప్ప మీరు మాత్రం వేయకండి అబ్బా. ఇగో మేము జొన్న చొప్పనే వేస్తున్నాం, ఎందుకంటే మాకు ఇంకా సూప్ అనే పేరు గడ్డి అనేది అందలే. ఈసారి చాలా ఎక్కువగానే పెట్టినాం, చాలా ఎక్కువగా అంటే అసలు మస్తు ఎక్కువగా బీవచ్చిన పెట్టినాం, కానీ ఇగురు అనేది రాలే. ఇంకా ఇంకొక నెలలో అయితే కోసే విధంగా ఉంటుంది. సో అంతవరకు మేము ఇంకొక మడి జొన్న చొప్ప పెట్టుకున్నాం. మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే సూప్ అనే పేరు పెట్టుకుంటే అండి 4 నెలలకు వస్తుంది. జొన్న చొప్ప వచ్చి మనకు నెలకే వస్తుంది, కానీ దాని ఆసరాకి ఏదో ఒక గడ్డి ఉండాలి కాబట్టి జొన్న చొప్ప పెట్టుకోండి, మంచిగా తీసుకురండి. ఒక 20 గుంటలు 10 గుంటలు పెట్టుకోండి, ఎందుకంటే ఇది కోసి అయిపోయేంతవరకు అది కోత వచ్చేస్తుంది మనకు ఆ లోపు అది కాబట్టి. సో ఇలా జొన్న చొప్ప అనేది మాత్రం దీంతో మాత్రం మనకు ఆవు అనేది గడ్డి మాత్రం పాలు మాత్రం అస్సలు పెరగదండి. జొన్న చొప్పతో మీరు ఎంత వేసినా కూడా ఆవు ఎంత ఇస్తుంది అంటే 10 లీటర్ ఇచ్చే ఆవు 7 లీటర్లే ఇస్తుంది, ఎందుకంటే పాలు అస్సలు పెరగవు జొన్న చొప్పతో. ఎంత దాని ఆసరాకి మాత్రం పెట్టాలి పచ్చిగడ్డి కాబట్టి, ఇక కోసి తప్పదు. సో ఇలా గడ్డి కోసిన తర్వాత దాంట్లో కొంచెం ఎండుగడ్డి కలపండి, కాకపోతే ఆవుకు వెంటనే అలవాటు అనేది కావు. కొంతమంది చెప్తున్నారు ఆవు తినడం లేదని, అంటే ఫస్ట్ అలవాటు అవ్వాలి కదా. ఇప్పుడు మా దగ్గర తీసుకొచ్చిన ఆవు వెంటనే అలవాటు అయిందండి. అలా అవ్వడం వల్ల మంచిగా మాకు ప్లస్ పాయింట్ అయింది ఒకటి, తొందరగా తినడము. ఇప్పుడు దాంట్లో పచ్చిగడ్డి అయినా వరిగడ్డి మేము ప్రతిరోజు వరిగడ్డి పచ్చిగడ్డి అసలు వేయమండి. మేము పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పచ్చిగడ్డి, పొద్దున వరిగడ్డి సాయంత్రం వరిగడ్డి. ఇలా ఎవరైనా పెడుతున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి బా, ఇలానే పెట్టాలి, ఎందుకంటే మొత్తం పచ్చిగడ్డి పెట్టినామంటే ఆవులు వీక్ అయిపోతాయి. ఈ వరిగడ్డితో కొంచెం మనకు ఆవు స్టాండర్డ్గా ఉంటాయి, అలానే వీక్ కాకుండా బలంగా ఉంటాయండి. మీరు దాణా పెట్టేటప్పుడు దాంట్లో ఒక 100 ml కాల్షియం పోయండి, ఎందుకంటే దానిలో కాల్షియం ఖచ్చితంగా వాడాల్సిందే తప్పదప్పుడు. ఓ ఇలా కోసి వేయడం వల్ల మనకు బెనిఫిట్ ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ గడ్డి వేస్ట్ కాదు. చాలామందికి చాలా రకరకాల గడ్డి వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఇలా చూస్తున్నారు ఎంత చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి మనకు, ఏంటంటే అన్నం లెక్కన ఒక చిన్న చిన్న నూడిల్స్ ముక్కలు లెక్కన పడుతున్నాయండి, చాపీస్ ముక్కలు లెక్కన కోసి అయితే. ఇలా మనకు ఆవుకు గడ్డి ఇంకా ఎక్కడ వేస్ట్ అవుతాయండి, మంచిగా పచ్చిగా ఉండడం గడ్డీలు నేపగా. చూస్తున్నారు ఎంత గడ్డి కోసుకొచ్చినాం మేము అయితే ఆవులకు. ప్రస్తుతానికి అయితే ఇవి చూస్తున్నాం, ఇంకా కోసుకురావాలి. 5 ఆవులకు సరిపడేంత గడ్డి కోసినాం, ఇంకా కోసుకురావాలి మేమైతే. కోసి కోసి ఇక్కడ మనం ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, రిస్క్ ఎక్కడ ఉంటుందంటే గడ్డి కోసే కాడ ఉంటుంది, పెండ తీసే కాడ, పాలు తీసే కాడ, ఈ 3 మాత్రమే రిస్క్. వీటిని మంచి వేరే రిస్క్ అనేది లేదండి. కష్టపడితే ఫలితం వస్తుంది అని చెప్తారు, గుర్తుందా? సో ఇలానే అండి, కష్టపడాలి, ఫలితాన్ని ఆశించాలి. సో మనం చేసేటప్పుడు కూడా ఇంట్లో ఒక్కరితోనే కాదండి, అందరి సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య మేమందరం సపోర్టింగ్గా ఉండి ఫస్ట్లో మేమందరం వదిలేద్దాం అనుకుంటే తర్వాత ఒక్కొక్కటి మేమందరం దీంట్లో దిగి చేయడము. ఈ విధంగా మాలాగానే మీరందరూ యూనిట్గా ఉండి కష్టపడి చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నేనైతే మంచిగా ప్రాఫిట్ అనేది మాత్రం 100% ఉంటుంది. సో మరి ఆవులకు పెడితే ఎలా తింటాయి అనేది కూడా మీరు చూడండి అండి. లాస్ట్ చూస్తే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆవులకు చాలామంది చెప్తారు ఎంత మోతాదులో పెట్టాలి. ఒక్కొక్క ఆవు వచ్చి 4 డబ్బాలు పడతాయండి, ఒక ఆవు అయితే 3 డబ్బాల వరకే కడుపు నిండిపోతాయి వాటికి. సో మా ఆవులు అయితే ఇప్పుడైతే అన్నీ కూర్చునే రెస్ట్ తీసుకుంటున్నాయండి ప్రస్తుతానికి అయితే ఒక్కొక్క ఆవులన్నీ. ఇప్పుడు మేము ఏ ఆవులకు ఎంతంత గడ్డి పెడతాం అనేది కూడా వీడియో అయితే లాస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. ఎందుకంటే మనం ఆవులకు గడ్డి ఇలా కోసేయడం వల్ల చాలా ప్రాఫిట్ అని ఉంటుంది. చూస్తున్నారు ఎంత ఇప్పుడు ఎంత గడ్డి అయిపోయిందో, కనీసం ఒక 10 డబ్బాలు వెళ్ళే అంత గడ్డి ఉందండి. వీడియోలో మీకు ఇంతే అవపడుతుంది, ఇంకా కోయాల్సింది ఇంకా చాలా ఉంది. సో వీడియోలో మనకు 10 డబ్బాలు వెళ్తే ఆ గడ్డి ఎక్కడైనా అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మిషన్ ఎందుకు ఆపేసిందంటే మా నాన్న ఫస్ట్ ఆవులకు కొంత గడ్డి పెడతాం ఆడ, ఎందుకంటే మిషన్ మొత్తం నిండిపోయింది, జాగ్రత్త లేదు ఆడ. మిషన్ పై భాగం వరకు వచ్చేసింది ఆ గిరికల వరకు. సో ఇలా మనకు ఈ ట్రే బాక్సులు ఉన్నాయి చూసినా, దాంట్లో పెట్టడం వల్ల ట్రే బాక్స్ తొక్కినా కూడా పలుగావు, అవి అటు ఇటు నెట్టేసినా కూడా పలుగవు. అలా వచ్చేసి మనకు ఒక్కొక్క ఆవులకు మరి ఎంత మోతాదులో గడ్డి పడుతుందో చూసుకోండి. ఫస్ట్ అయితే ఒక్కొక్క డబ్బా బిర్రుగా నింపి నింపి పెట్టండి, దేనికైనా సరే దేనికి దానికి సపరేట్గా బిర్రుగా నిండి పెట్టండి, నింపి పెట్టండి. సో ఆవు మరి తింటుందా లేదా కానీ ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి, ఆవు ఫస్ట్ నాకుతుంది, కొంచెం కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వాసన చూస్తుంది, తర్వాత తినడం స్టార్ట్ అవుతుంది ఇక ఆవు వచ్చేసండి. ఈ విధంగా మనకు గడ్డి అనేది అస్సలు వేస్ట్ కాదు. ఆవు కూడా పైగా హెల్తీగా ఉండడం, మంచిగా ఆరోగ్యంగా ఉండడం, కొంతవరకు పాలు అయితే ఇస్తుందండి. కానీ ఈ మనకు జొన్న చొప్పతో మాత్రం పాలు ఇవ్వదు కానీ అండి. ఇలా చాలామంది అనుకుంటారు ఇలా గడ్డి కోస్తేనే ఎక్కువ పాలు ఇస్తారని, కానీ నిజానికి గడ్డి మనకు చాపడ్డ మిషన్తో కోసినప్పుడు ఎక్కువ ఇవ్వదబ్బా. డిఫరెంట్ అనేది మీకు ఎప్పుడు తెలియాలంటే ఎప్పుడైనా మీరు తిరిగి మేపండి. మేమైతే ఎప్పుడైనా ఎండాకాలంలో మాత్రమే మనం తిరిగి మేపగలుగుతాం, ఎందుకంటే అప్పుడు మనకు గడ్డి పుష్కలంగా దొరుకుతుంది. ఎవరైనా పొలంలో వేసి పెట్టినా కూడా ఏమన్నారు, సో మనకు ఆవులను కడుపు నిండిందని ఎట్లా తెలుస్తుంది మంచిగా అంటే వాటి యొక్క పొదుపు అనేది 2 కాలం మధ్యలో టైట్ అయిపోతుంది. సో ఇక్కడ మేము తీసుకొచ్చిన ఆవులు ఇలా తిరిగి మేపేటప్పుడు అండి దాణా కూడా మనకు ఆవులు సరిగా తినవు. మీరు ఈ వీడియో లాస్ట్ రోజు చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎలాంటి దాణా పెడుతున్నాను అది. మీ అందరికీ తెలిసింది నేను మురుకులు దాణా బియ్యం ఈ 2 కంటే వేరే ఏది పెట్టాను, ఎందుకంటే నా ఇక నేను ఇది పెడుతున్నాను, మీరు పెట్టినా పెట్టకపోయినా అది మీ ఇష్టం. ఎందుకంటే చాలామంది దాణలు ఎక్కువ పెట్టి టైం వేస్ట్ చేస్తుంటారు, డబ్బులు అనేవి వృధా ఖర్చు చేస్తుంటారు. మనం పెట్టేది దేనికో ప్రాఫిట్ ఉంటే అది పెట్టండి, లేకపోతే అసలు పెట్టకండి. నాకు ఈ దాణా ఖర్చు వచ్చేసి నెలకు వచ్చేసి 3000 నుండి 2500 రూపాయలు మాత్రం వస్తుంది.
सो मन जोन चुप पड़ते पाल इये असले तिरी मेपेट एन लीटर पाल अलग फैट एंत फैट चाल इंक्रीज अवतनी मन को इत रीसेंट कोई फैट स्लीने पैनाई वीडियो चाल रोजल कीडियो वे मन चूसको इक मूड वस्ते मुफ तुम रूपये पदनाव लीटर ईद इत चूस डिफरेंट तिरी मेपेट एंत चूँ इन एनदलब रूपये नलब रूम रूपये मूड तुम फैड इधी मन को मल्ल डिफरेंट चूँ यह विधा अने मिल्क इंक्रीज अवतनी प्रतिदी प्रूफ चूपते चाल मंद नंबर एंड चूपे अर्थम वाल इंत पाल बिल मन के रिसीप्टे चाल मंद इंकोटे मरी कड़प निंदा गड्डी आवल दाना तेन क्या नैन चूँ फस्टे नैन उड़कना अन्म वे रात्रि बिह्य नाबड़ता मेम नाग आवल का ईद आवल की एग्जापल चाहिए कि बिह्य नाबड़ते अभी रात्रि अंत ईद आवल को आर कि बिह्य नाबड़ता రాత్రి నానబెట్టి పొద్దున పిడికడంట ఉప్పేసి మంచిగా అస్సలు కడగకుండా అట్లనే వండేసి మెత్తగా చేసి పెడతాం మేము ఒక్కొక్క వాటికి. అలానే మనం పాలు తీసే పద్ధతి చాలా మంది బొట్టనవేలు మొలిసి ఇస్తారు అట్లా తీయకని ప్రెషర్ పడుతుంది. ఇక నేను ఎట్లా ప్రెస్ చేస్తున్నానో అట్లా ప్రెస్ చేసి తీయండి పాలు. అలా తీయడం వల్ల మనకు చాలా హెల్తీగా ఉంటుంది, ఆవు కూడా పాలు సులువుగా ఇస్తుంది, ఎలాంటి అనేది ప్రాబ్లం లేకుండా ఇస్తుంది మనకు. చాలామంది బొట్టనవేలు మొలిసి తీయడం వల్లనే కాళ్ళు తన్నిస్తుంటాయి ఆవులు. సో చూసినా ఇది లీటర్ కొట్ట అండి, ఇది చూసినారు లీటర్ మగ్గ అది. ఆవుకి ఇక దాన పెట్టినామండి మురుకులు దాన. అలానే మేము చాప్ కటర్ మిషన్తో గడ్డి కోసి వేసినాము, తిరిగి కూడా మేపినామండి. ఇగో చూడండి ఇగో దాన ఎట్లుందో, ఆ శ్రీగా మొత్తం అట్లనే ఉండిపోయిందండి. దాన అంతే సగంలో సగం కంటే ఎక్కువ కూడా తినలే అసలు దాన, ఎందుకంటే దానికి కడుపు నిండిపోయింది గడ్డితోనే. చాలామంది చెప్తుంటారు ఇక్కడ ఉన్న గడ్డి కడుపు నిండేందా పెడితే అడ పాలు నిజంగానే ఇస్తుందని, చెప్పుడు మాటలు కాదండి. ఇక్కడ చేసి చూపెట్టాలి, నేను చూపించాను కాబట్టి. సో ఇలా చేయండి, మాలాగానే టెక్నిక్ పద్ధతిలో వెళ్ళినండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.